పెద్ద జనం రావడం కానీ, జనం రావడం కూడా పక్కన పెట్టండి, ఆ టైం అలా కుదరాలి. రిలీజ్ డేట్లో అంతమంది జనం రావడం కుదరాలి. సో చాలా మందికి ఏముందంటే సగం మంది డబ్బులు ఇస్తూ వస్తారు, లేకపోతే మామూలుగా వస్తారు. కానీ ఇంకొక సగం మంది ఏంటి ఇంత హైప్ అయింది, ఏముంది వీడికి అంటే, వీడిని ఎలాగా ఇంకా ఏదైనా లైన్ దొరికితే బాగుండేమో, అంత హైప్ ఇచ్చాడు కదా యూట్యూబ్లో, ఈ హైప్కి వీడిని ఎలాగైనా తొక్కాలి అనే వాళ్ళకి సమాధానం సినిమా బాగా చెప్పింది. చెప్పాలంటే తన మీద ఎవరి మీద మాకు కక్ష ఏమి ఉండదు, ఒక కామన్ మ్యాన్ ఒక డైరెక్షన్ చేసి సినిమా తీయడం అనేది మాటలు కాదు చెప్పాలంటే. సో లారీ చాప్టర్ 1 3 గంటల సినిమా నాన్ స్టాప్ కూర్చోబెట్టాడు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది, అసలు ఎక్కడ వంక పెట్టడానికి లేదు. ఎందుకంటే తనకున్న బడ్జెట్లో తన ఈ అలా ఫస్ట్ హాఫ్ డైరెక్షన్ చేయడం చాలా కష్టం. ఈరోజు 5 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, కానీ దీనికి ఎక్కువ బజ్ ఉంది. ఎందుకుందంటే మంచి సాంగ్స్ ఉన్నాయి. సో ఏ సర్టిఫికేట్ వచ్చింది దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది అందులో ఏముంటుందో ఏంటి అనేది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి నాన్ స్టాప్ ఫైట్లు రావడం వల్ల కొంచెం బోర్ కొట్టింది చెప్పాలంటే. ఎందుకంటే ఫైట్ తర్వాత ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇస్తే ఇంకో ఫైట్ ఉంటే బాగుండే, నాన్ స్టాప్ ఫైట్లు రావడం వల్ల కొంచెం ఇదైంది. కానీ లాస్ట్ ట్విస్ట్ ఒకటి బాగుంటుంది. సో సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే 3 గంటల సినిమా, 4 భాషల్లో సినిమా తీసాడంటే ఏదో చిన్న మ్యాటర్ లేకుండా సినిమా తీయడు. సో నాకు అనిపించింది ఏంటంటే సినిమా ఇప్పుడున్న చిన్న సినిమాల్లో ఇది బెస్ట్ సినిమా అనుకోవచ్చు అనమాట లారీ చాప్టర్ 1. మన శ్రీకాంత్ రెడ్డి గారు మామూలుగా కృష్ణానగర్లో సాధారణంగా తిరిగి ఒక వ్యక్తి ప్రాంకులు చేసుకుంటూ ఒక సినిమా చేయడం అన్న చాలా గొప్ప, అంతే ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు సినిమా ఎలాగ ఉంటుంది అనుకున్నాం, చాలా బాగుందన్న. ఇందులో ఫ్యామిలీకి సంబంధించిన అన్నీ ఉన్నాయి, అంటే మదర్ సెంటిమెంట్, ఫాదర్ అబ్జెప్పిన బాధ్యత, ఇదంతా కూడా చాలా బాగుంది. ఫైట్స్ అయితే హైలైట్స్ అన్న మామూలుగా లేవు, 2 సినిమాలు ఫైట్స్ ఉన్నట్టు ఉన్నాయి ఇందులో సినిమాలు. క్వాలిటీ అంటే ఏముందన్న, క్వాలిటీ ఏమో తగ్గి ఉండొచ్చు, కానీ సినిమా కంటెంట్ ఇదంతా కూడా బాగుందన్న. కొద్ది ల్యాగ్ అయినా కూడా బోర్ కొట్టినట్లేదు, సూపర్ అన్న, బాగానే ఉంది సినిమా మాకు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ విజువల్స్ కానీ, మెయిన్ ఏంటంటే హీరోని చూపెట్టే విధానం, చూపించే ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ అబ్బెట్టుగా ఏం లేవు, ఎలా చేస్తాడు అనుకున్నాం శ్రీకాంత్ రెడ్డి అన్న. న్యాచురల్ బాగుందన్న యాక్టింగ్. ఇంకోటి అన్న ఇందులో శక్తి అనే మా శక్తి ఒకటి చేశాడు, ఆ శక్తి గారు యాక్టింగ్ మామూలుగా లేదన్న, చాలా న్యాచురల్గా ఉంది.